తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్ పర్యటన రద్దైంది. పార్టీ సంస్థాగత అంశాలపై నేతలతో సమీక్ష జరిపేందుకు బన్సల్ పర్యటించాల్సి ఉండగా సడన్ గా పర్యటన రద్దైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, సో పరిణామాలు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి బీజేపీలో, అనుకున్నవి అనుకున్నట్టుగా జరగట్లేదు, అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఏం జరుగుతోంది ప్రస్తుతం? బన్సల్ పర్యటన రద్దు కావటాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఖచ్చితంగా సునీల్ బన్సల్ హైదరాబాద్ లో ఈరోజు పర్యటించాల్సి ఉంది, సంస్థాగత కార్యక్రమాలపై సమీక్ష చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సునీల్ బన్సల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కీలకమైన ప్రకటనలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా వచ్చే అవకాశం ఉందని ఎదురు చూసినప్పటికీ కూడా ఈ రోజు కీలకమైన ప్రకటనలు వచ్చే నేపథ్యంలో సునీల్ బన్సల్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎవరెవరికి ఏ కొత్త బాధ్యతల ప్రకటన అన్నది ఈ రోజు ఉండే అవకాశంగా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అస్థినలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. అయితే దీనికి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా కేంద్ర పార్టీ పూర్తి స్థాయిలో సునిశ్చితంగా గమనిస్తుంది. చిట్చాట్ల విషయంలో కానీ ఇతర పరిణామాలన్నింటినీ కూడా జాతీయ పార్టీ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కీలక నిర్ణయాలైతే వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించి సరికొత్త టీమ్ ను కూడా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది హరి.